हाय फ्रेंड्स, वेलकम टू टेक ट्रावल तेलुगु। फ्रेंड्स, इक्कड मीरु चूडोच्चु 2023 ईयर लो तयार चेसिन हीरो HF 100। ई वेहिकल अयिते चाला चिन्नगा उंदन्नमाट। वेहिकल इप्पटिदाका नेनु नडिपानु, पिकअप कूडा बागाने उंदी। ई वेहिकल कि संबंधिंचिन एग्जाक्ट गा प्रैस अंत, स्पेसिफिकेशन्स एंटि, अलागे ई वेहिकल नि राइड चेसिनप्पुडु नाकु एला अनिपिस्तुंदो ई वीडियोलो क्लियर गा तेलुसुकुंदाम। मीरु स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि। ए वेहिकल कैना हार्ट इंजिन काबट्टि फस्ट इंजिन तोने स्टार्ट चेद्दामु। ई वेहिकल इंजिन विषयानिकि वस्ते सिंगल सिलिंडर 4 स्ट्रोक 2 वाल्व्स एयर कूल्ड 97.2 cc BS6 phase 2 SOS इंजन तो लभिस्ता हुंदी। पावर विषयानिकि वस्ते 7.9 PS पावर अयिते हुंदी। 8.5 Nm टार्क तो लभिस्ता हुंदी। पिकअप अयिते नेनु वेहिकल मीद एक्की कूर्चोनि फस्ट गियर एंगल मात्रं इट्ला दूगुता उंदन्नमाट। पिकअप अयिते पर्वालेदु, बाने हुंदी। नेक्स्ट मनं ट्रांस्मिशन विषयानिकि वस्ते 4-speed मैनुअल ट्रांस्मिशन इच्चारु। अंटे इंदुट्लो 4 गियर्लु अयिते उंटायि अन्नमाट। इक्कड मीरु चूडोच्चु गियर्लु वेसे राड् अयिते चूस्तानिकि इला उंदिद्दि। तर्वात चैन ड्रैव तो लभिस्ता हुंदी। चैन अयिते मोत्तं इक्कड कवर् चेशारु। एव्री 500 किलोमीटर्स को ओकसारी मीरु चैन क्लीन चेसुकोवाल्सिन अवसरं कूडा लेदन्नमाट। एंदुकंटे मोत्तं कवर् चेशारु काबट्टि मीकु अंत तोंदरगा मट्टि पडदन्नमाट। इदि प्लस पाइंट ई वेहिकल की। नेक्स्ट मनं ब्रेक्स गुरिंचि माट्लाडुकुंदामु। इंदुट्लो मनकि 130mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు। డిస్క్ వేరియంట్ అయితే ఇందుట్లో ఏమీ ఆఫర్ చేయట్లేదన్నమాట। డ్రమ్ బ్రేక్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి। రియర్ బ్రేక్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు। సో బ్రేక్స్ అయితే బానే పడతాయి। ఇది ఎక్కువ స్పీడ్ వెళ్ళదు కాబట్టి ఈ బ్రేక్స్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను। నెక్స్ట్ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాము। ఇందుట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు। ఇక్కడ మీరు చూడొచ్చు సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది। కొద్దిగా సన్న సస్పెన్షన్ అన్నమాట। పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది, స్మూత్ గా ఉంది, మరీ అంత హార్డ్ అయితే లేదు। బ్యాక్ సైడ్ నా 5-step అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు। అంటే బ్యాక్ సైడ్ మీరు ఈ సస్పెన్షన్ ని 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు। లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, రెండు షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి అన్నమాట। కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్న పర్సన్స్ కూర్చినా సరే మంచిగా పర్ఫామ్ చేస్తాయి। ఇప్పుడు మనం టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుందాము। 18-inch అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్ తో లభిస్తా ఉంది। ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు। ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 2.75 18-inch వీల్ తో లభిస్తా ఉంది। బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ 2.75 టైర్ ఇచ్చారు అన్నమాట। నెక్స్ట్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుందాము। 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు। సో ఇంజిన్ దగ్గర నుంచి ఇక్కడికి మీకు 165mm అయితే ఉంది। మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయేది, దీంట్లో ఇంకా 5mm అనేది ఎక్కువ ఉంది కాబట్టి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను। సీట్ హైట్ విషయానికి వస్తే 805mm తో లభిస్తా ఉంది। మినిమం 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి, వాళ్ళైతే పర్ఫెక్ట్ గా రైడ్ చేయగలరు। వెయిట్ విషయానికి వస్తే 110 kg మాత్రమే ఉంది। చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది మీరు వెహికల్ రైడ్ చేసేటప్పుడు। 9.1 liters ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఉంది। మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు। ఇది కూడా చాలా చిన్నగా ఉందన్నమాట। ఓవరాల్ గా వెహికల్ అయితే మాత్రం చాలా చిన్నగా ఉండిద్ది, హైట్ తక్కువ ఉండిద్ది। ఎలాంటి పర్సన్స్ అయినా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు। నెక్స్ట్ మనం లైట్స్ గురించి మాట్లాడుకుందాము। ఇందులో ఎక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే యూస్ చేయలేదన్నమాట। ఫ్రంట్స్ అయినా లైట్ చూసుకున్నట్లయితే హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారన్నమాట। ఫ్రంట్స్ అయినా హాలోజన్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది। బ్యాక్ సైడ్ నా టైల్ లైట్ వచ్చినప్పటికీ ఇది కూడా మీకు హాలోజనే ఇచ్చారు, అంటే బల్బ్ ఇచ్చారనమాట। బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉంది। సిగ్నల్ లైట్స్ విషయానికి వస్తే ఇవి కూడా బల్బే ఇచ్చారనమాట। సో ఈ వెహికల్ ఎక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే యూస్ చేయలేదు। ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ కన్సోల్ గురించి చూద్దాము। ఇందులో ఫుల్లీ అన్లాక్ కన్సోల్ అయితే ఇచ్చారు। ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉంది। లెఫ్ట్ సైడ్ నా స్పీడోమీటర్ అయితే ఇచ్చారు, అలాగే లోపల ఓడోమీటర్ అయితే ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది, రైట్ సైడ్ నా అన్లాక్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు, న్యూట్రల్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్, హై బీమ్ ఇండికేటర్ ఇవి ఉన్నాయి। దాని కింద సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి। కీ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది। సో నార్మల్ కీ అన్నమాట। సో ఇవి ఇందులో ఉన్న ఫీచర్స్ అయితే। నెక్స్ట్ మనం సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్లెయిన్ సీట్ అయితే ఇచ్చారు, ఫ్లాట్ అయితే ఉంది, సో ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట। మీకు అంత హార్డ్ అయితే ఏం లేదు, కొద్దిగా మెత్తగానే ఉంది సీట్ అయితే। గ్రాబ్ రైల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మెటల్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు। యాక్చువల్లీ ఇది నాకు చూడగానే బాగా నచ్చింది। సో పాత HF డీలక్స్ లో చూసుకున్నట్లయితే మీకు కొద్దిగా పెద్దగా ఉండిద్ది అనమాట, దానికన్నా ఇది చూస్తానికి బాగుంది అనమాట గ్రాబ్ రైల్ అయితే। తర్వాత ఇక్కడ మీకు యాక్సెసరీస్ లో సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తారనమాట। ప్రజెంట్ ఇంకా యాక్సెసరీస్ లో ఇది బిగించలేదు కాబట్టి ఇక్కడ లేదు, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే వస్తుంది। లేడీస్ కోసం శారీ గార్డ్ కూడా ఇచ్చారు। ఇప్పుడు మనం హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే హ్యాండిల్ కి రైట్ సైడ్ మీకు ఎటువంటి స్విచ్ అయితే లేదు, ఎందుకంటే ఇది సెల్ఫ్ స్టార్ట్ తో లభించదు అనమాట। ఇక్కడ మీరు చూడొచ్చు కిక్ స్టార్ట్ అయితే ఇచ్చారు, సో కిక్ స్టార్ట్ తోనే మీరు వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవాలి। హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ నా హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, హార్న్ ఉంది, ఇవి మాత్రమే మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే। సో మీకు సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ కావాలంటే వేరే వేరియంట్ అయితే ఉంది, మీరు అది కొనుక్కోవచ్చు అనమాట। అది ఇంకా ఒక 10,000 rupees ఎక్కువ అయితే ఉండిద్ది, 10,000 rupees తక్కువలో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది అనమాట। ప్రైస్ విషయానికి వస్తే 80,000 rupees లో మీకు HF 100 అయితే లభిస్తా ఉంది। ఫ్రెండ్స్, ఇది హీరో HF 100। నార్మల్ గా HF డీలక్స్ మీ అందరికి తెలిసిందే కదా, దానికి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండిద్ది అనమాట। దీనికి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఏమీ ఉండదు, బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా కొద్దిగా మార్చారు। ఇప్పుడు ఈ వెహికల్ని నేను టెస్ట్ రైడ్ చేస్తున్నాను, నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను। ఫస్ట్ ఈ వెహికల్ మీద నేను ఎక్కి కూర్చోగానే నాకు అనిపించింది ఏంటంటే వెయిట్ తక్కువ ఉంది ఇంద్రబాబు అనిపించింది నాకు, చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది, ఎందుకంటే ఇది 110 kg మాత్రమే వెయిట్ ఉంది।
ట్యాంక్ కూడా చాలా చిన్నగా ఉండిద్ది. 9.1 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ ఇచ్చారు. సో చిన్న ట్యాంకు, అలాగే బండి కూడా చాలా చిన్నగా ఉండిద్ది అనమాట. చూస్తానికి చాలా క్యూట్గా ఉండిద్ది. హీరో నుంచి లైట్ వెయిట్ లేదనే వెహికల్ చూస్తుంటే మాత్రం మీరు ఇది ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 97.2 సీసీ ఇంజిన్ అయితే ఇచ్చారు కదా. 7.9 PS పవర్, 8.5 న్యూటన్ మీటర్ టార్క్ లభిస్తుంది. కాబట్టి నేను వెహికల్ మీద ఎక్కి కూర్చొని ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వదలగానే పికప్ అయితే మాత్రం కొద్దిగా బాగుంది అనిపించింది నాకు. సో కొద్దిగా దూకుతా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఫస్ట్ గేర్లో బాగుంది, సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో మీకు పికప్ అయితే అంతేమీ లేదు. 4 గేర్లు అయితే ఉంటాయి, గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలా స్మూత్గా ఉంది ట్రాన్స్మిషన్ అయితే. క్లచ్ కూడా చాలా లైట్ అయితే ఉంది, మీకు అంత హార్డ్ కూడా ఏమనిపించదు. అలాగే సస్పెన్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. జనరల్గా ఈ వెహికల్ని మనం సిటీలో రైడ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం కాబట్టి సస్పెన్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పను. అలాగే అసలు తీసేసి సస్పెన్షన్ కూడా కాదు, పర్వాలే సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. టైర్లు అయితే మాత్రం చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. సో నాకు అంత గ్రిప్ అయితే అనిపించలేదు. హైవే మీద ఎక్కువ స్పీడ్గానే వెళ్ళాను అనమాట. మ్యాక్సిమం 90 నుంచి 100 కిలోమీటర్స్ మధ్యలో అయితే ట్రావెల్ చేశాను. ఒక టైంలో అయితే 100 దాకా వెళ్ళింది, కానీ టాప్ స్పీడ్ అయితే 90 దాకా ఈజీగా వెళ్ళగలదు. ఆ స్పీడ్లో నాకైతే మాత్రం అంత గ్రిప్ అనిపించలేదు. వామ్మ ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తే కింద పడిపోతానేమో అని చెప్పేసి అనిపించింది. అంత కాన్ఫిడెన్స్ అయితే ఏముండదు. టైర్స్ గ్రిప్ అయితే మాత్రం యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ వెహికల్ని సిటీలో తిరగడానికి డిజైన్ చేశారు, అంత ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి డిజైన్ చేయలేదు. కాబట్టి అది మనం మైండ్లో పెట్టుకొని రైడ్ చేయాలి. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో మీకు ప్లెయిన్ నార్మల్ సీట్ అయితే ఇస్తారనమాట. సో ఫ్లాట్గా ఉండిద్ది సీట్ అయితే, మీరు కూర్చుంటే మాత్రం కంఫర్ట్గానే ఉండిద్ది. అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. చాలా చిన్నగా అయితే ఇచ్చారు హ్యాండిల్ అయితే. పిలియన్ సీట్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది అనమాట ఈ వెహికల్లో. అది మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూడా కూర్చొని చెక్ చేసుకున్నప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత కన్సోల్ విజిబిలిటీ కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే కొన్ని వెహికల్స్లో కన్సోల్ విజిబిలిటీ అయితే అంతగా బాగోదు. దీంట్లో పర్వాలేదు, మొత్తం ఎనలాగ్ కన్సోల్ అయితే ఇచ్చారు కాబట్టి విజిబిలిటీ అయితే బాగానే ఉంది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. నేను రైడ్ చేసినప్పుడు 95 దాకా అయితే ఈజీగా వెళ్ళింది. ఒక 90 కిలోమీటర్స్ మనం టాప్ స్పీడ్ అనుకుందాము. అంత స్పీడ్లో మీరు వెళ్తున్నారు కాబట్టి సడన్గా ఎవరైనా అడ్డొచ్చి బ్రేక్ వేస్తే మాత్రం మీకు ఆగదు. సో డిస్క్ వేరియంట్ అయితే ఏం లేదు కాబట్టి ఇందులో సడన్ బ్రేక్ వేస్తే మాత్రం వెహికల్ అయితే ఆగదనమాట. కొద్దిగా దూరం ట్రావెల్ చేసి ఆగిద్ది. బ్రేక్స్ అయితే యావరేజ్గానే ఉన్నాయి. డే టు డే లైఫ్లో నాకు తక్కువ మెయింటెనెన్స్లో బడ్జెట్లో హీరో నుంచి ఒక వెహికల్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా HF 100 అయితే ట్రై చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రైజ్ 80,000 రూపాయల ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. బడ్జెట్లో హీరో HF 100 లభిస్తూ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 110 కేజీలు మాత్రమే ఉంది, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. మైలేజ్ కూడా మీకు కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. నియర్లీ 70 నుంచి 80 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ అయితే. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ప్లెయిన్ సీట్ అయితే ఇచ్చారు, ఫ్లాట్గా అయితే ఉండిద్ది. సీట్ కూడా కొద్దిగా స్మూత్గానే ఉందన్నమాట, మరీ అంత ఎక్కువ హార్డ్ అయితే లేదు. సో ఇద్దరు పర్సన్స్ అయితే కూర్చొని హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి సీట్ కంఫర్ట్ బాగుండిద్ది. హ్యాండిల్ కూడా చాలా చిన్నగా ఉండిద్ది అనమాట. సిటీలో తిరగడానికి డిజైన్ చేశారు కాబట్టి ఈ వెహికల్ అయితే హ్యాండిల్ కంఫర్ట్ సిటీలో తిరగడానికి బాగుంటుంది. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. క్లచ్ కేబుల్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ షూస్ అంతే, అంతకు మించి మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. బ్రేక్ షూస్ సరిగిపోయినప్పుడల్లా మీరు బ్రేక్ షూస్ అయితే వేసుకోండి. ఎవ్రీ 4-5 సర్వీసెస్కి మీరు క్లచ్ కేబుల్ అయితే మార్చేసేసేయండి. బాగున్నా బాగోపోయినా క్లచ్ కేబుల్ అయితే కొత్తది వేసేసుకోండి. 200 కంటే ఎక్కువ ఉండదు నాకు తెలిసినంత వరకు. ఇంజిన్ ఆయిల్ మీ ఇష్టం, మీకు నచ్చిన ఇంజిన్ ఆయిల్ అయితే మీరు అందులో పోసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంజిన్ ఆయిల్ కూడా 400-450 కన్నా ఎక్కువ ఉండదు. సో ఓవరాల్గా మీరు ఎప్పుడు సర్వీసింగ్ తీసుకెళ్ళే సరే 500 రూపాయల కన్నా ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండదన్నమాట. ఇంజిన్కి సంబంధించిన రిపేర్స్ కూడా చాలా తక్కువ అయితే వస్తాయి. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్పాను కదా, ఫస్ట్ గేర్ వేసి మీరు క్లచ్ వదలగానే కొద్దిగా పికప్ అయితే ఉండింది అనమాట. ఫస్ట్ గేర్లో పికప్ ఉంది కానీ సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో మీకు అంత ఎక్కువ పికప్ ఉండదు. అయినప్పటికీ ఓవరాల్గా సిటీలో తిరగడానికి ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. నేను 90-95 స్పీడ్ అయితే వెళ్ళాను అనమాట. ఖాళీగా ఉన్న రోడ్లో మొత్తం తిప్పేసేసాను, స్పీడ్గా వెళ్తానే ఉందన్నమాట. వైబ్రేషన్స్ అయితే ఏమి లేవు. BS6 వెహికల్స్ అన్నింటిలో కూడా ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా చేశారనమాట. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ అయితే చాలా స్మూత్గా ఉంది. బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఇచ్చారు కదా, వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ నాకు ప్రోస్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాము. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా సన్న టైర్లు అయితే ఉంటాయి. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్తున్నారనుకోండి, రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి ఎవరైనా స్పీడ్గా వెళ్దామని చెప్పి చూస్తారు. అంత స్పీడ్ వెళ్తున్నారు కాబట్టి టైర్స్ గ్రిప్ అయితే ఏమీ ఉండదు, స్కిడ్ అయిపోయే అవకాశం అయితే ఉండేది, మీకు అంత కాన్ఫిడెన్స్ కూడా రాదనమాట. సో నా సజెషన్ వచ్చేప్పటికి రోడ్డు ఖాళీగా ఉంది అని చెప్పి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. అంత మంచి టైర్స్ అయితే ఈ వెహికల్లో లేవు. సెకండ్ కాన్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. డ్రమ్ బ్రేక్సే 130mm డ్రమ్ బ్రేక్సే ఇచ్చారు. సో బండి స్పీడ్గా వెళ్తుంది కదా వైబ్రేషన్స్ లేకుండా అని చెప్పేసి ఓ స్పీడ్గా వెళ్ళారనుకోండి, సడన్గా ఎవరైనా అడ్డొచ్చినా సరే బ్రేక్ వేసినా ఆగదనమాట. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఆగిద్ది.
సో ఇదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. టైర్స్ బ్రేక్స్ యావరేజ్ గానే ఉన్నాయి. థర్డ్ కాన్ విషయానికి వస్తే హెడ్ లైట్ అని చెప్పుకోవచ్చు. హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు, 80,000 రూపాయలు పెడతాం కాబట్టి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఎల్ఈడి హెడ్ లైట్ తో తీసుకొస్తే చాలా బాగుండేది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే ఎన్లాగన్ డిజిటల్ కన్సోల్ కూడా ఇవ్వచ్చు అనమాట. మనకి ఫుల్లీ ఎన్లాగ్ కన్సోల్ ఇచ్చారు. ఎన్లాగన్ డిజిటల్ కన్సోల్ అలాగే ఎల్ఈడి హెడ్ లైట్ తో తీసుకొచ్చి 80,000 రూపాయలు ఈ వెహికల్ తీసుకొచ్చినట్టయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉండేది. సో ఇది ఫ్రెండ్స్ నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్. అయితే ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవాలంటే కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి లైట్ వెయిట్ అయితే ఉండాలి, నాకు కొద్దిగా మైలేజ్ అయితే రావాలి, అలాగే సస్పెన్షన్ కానీ సీట్ కంఫర్ట్ కానీ బాగుండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే మాత్రం హీరో HF100 అయితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్ గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన ఫ్రెండ్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.